రేవంత్ రెడ్డి బడుగుల చేతికర్ర, రేవంత్ రెడ్డి బడుగుల వెన్నుముక. ఈ కామెంట్స్ చేసింది టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత స్వామి గౌడ్. అసలు ఎందుకు స్వామి గౌడ్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవలి ఉన్నారు. రవలి నమస్తే అండి. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మండలి మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుడు ప్రశంసలు కురిపించారు, ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు స్వామి గౌడ్ గారు కొంతకాలంగా ఏ విధంగా ఉన్నారు, ఒక గత 4-5 రోజుల నుండి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఒక 1 ఇయర్ బ్యాక్ ఏ విధంగా ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఈ విషయాలను మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మండలిలో ఉన్నప్పుడు స్వామి గౌడ్ గారు వేరు, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు స్వామి గౌడ్ గారు వేరు, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 1 మంత్ నుండి ఒక 4-5 డేస్ నుండి ముఖ్యంగా ఆయన వార్తల్లోకి వస్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ముఖ్యంగా నిన్న తీసుకున్న విషయం ఏంటంటే అక్కడ ఒక అకేషన్ కు వచ్చిన స్వామి గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారు కనిపించారు. ఇద్దరు ఒకే అకేషన్ లో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారిని ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఒక ఊతకర్రలాగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు, ఎవరున్నా గానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నా గానీ రేవంత్ రెడ్డి స్వామి గౌడ్ గారి వ్యాఖ్యలు ఆ విధంగానే ఉంటాయనే విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఏ విధంగా ఎన్ని వర్గాలకు ఏ విధంగా చేయితనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేసింది, ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ విశ్లేషణ చేసుకునే స్వామి గౌడ్ గారు మాట్లాడినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఆయన టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు ఉన్న వ్యత్యాసాన్ని నిన్న చేసిన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ విధంగా ఆయన విశ్లేషణ చేసుకొని మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విషయాన్ని మనం ఒకసారి గమనించుకోవాలి. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోలేదు, టిఆర్ఎస్ పార్టీ పేరు తీసుకోలేదు. ఆయన తెల్ల చొక్కలు ఖద్దర్ చొక్కలు వేసుకొని కొందరు వస్తారు, వాళ్ళని మాత్రము నమ్మకండి అంటే ఇండైరెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీకి ఆయన హెచ్చరించినట్లుగా ఆ వ్యాఖ్యలో తెలుస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడారు. సో స్వామి గౌడ్ లో మార్పుకు కారణం ఏంటనుకోవాలి? ఇప్పుడు స్వామి గౌడ్ గారు గత 3 సంవత్సరాల బ్యాక్ ఎమ్మెల్సీలో మండలిలో ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యే విధంగా ఎంత నటనా కౌశల్యాన్ని ప్రదర్శించారనే విషయం ప్రపంచం విస్తుపోయే విధంగా ఆయన నటన ఉన్నది అనేది స్పష్టంగా ఆ రోజు కనిపించింది. ప్రతి ఒక్కరి నోళ్లలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా ఏ విధంగా స్వామి గౌడ్ గారి పేరు వచ్చిందో, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత స్వామి గౌడ్ గారు అంత ప్రాచుర్యంలోకి రాలేకపోయిండ్లు. ఒక కౌన్సిల్ చైర్మన్ మండలి చైర్మన్ అయినా కానీ ఆయన పేరు ఎక్కడ రాలేకపోయింది. ఆ రోజు ఆ సంఘటనతో స్వామి గౌడ్ గారు అంటే ఎవరో ప్రపంచం నివ్వెరపోయే విధంగా ఆయన నటన ఏ విధంగా ఉందో ఆ రోజు అర్థం చేసుకోవచ్చు. ఇదే స్వామి గౌడ్ గారు ఈ రోజు ఖద్దరు చొక్కలు చేస్తున్నాయని చెప్పి నేను ఒక 1 వీక్ బ్యాక్ ఆయన ఇంటర్వ్యూ చూసాను. ఆయన చిన్నతనం నుండి ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఏ విధంగా వాళ్ళ కుటుంబము తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించింది, ఏ విధమైన బీదరికాన్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఆయన సమగ్రంగా విశ్లేషణ చేసిండు. అదే రీతిలో ఆయన అంటే ఒక అంచిబాటుకు గురైన కుటుంబం నుండి నేను ఉద్యోగ సంఘం నేతగా ఎదిగిన తర్వాత మండలి చైర్మన్ గా ఎదిగిన నాకు ఇంతకు మించి వేరే ఏది లేదు అనే రీతిలో ఆ రోజు మాట్లాడి అదే ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మీద ఏ విధంగా కుట్రపూరితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఆ కుట్రలో ప్రధాన పాత్రదారునిగా పాత్ర ఏ విధంగా పోషించిండో మనం ఒకసారి గమనించాలి. అంటే స్వామి గౌడ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఆయనకే వర్తిస్తాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అక్రమాలను అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయిండు, ఈ రోజు ఎందుకు ఫ్రస్ట్రేషన్ కు గురై ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఆయన ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. అదే ఆ రోజు మండలిలో రవళి గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్వామి గౌడ్ వ్యాఖ్యలను స్వాగతించలేకపోతుంది, రేవంత్ రెడ్డిని పొగిడాడానా లేక ఇంకే కారణం? ఎందుకంటే స్వామి గౌడ్ మార్పు ఉండొచ్చు కదా, మీ పార్టీలో కూడా పక్క పార్టీ నుంచి చాలా మంది మీ పార్టీని విమర్శించి తర్వాత మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు స్వామి గౌడ్ వ్యాఖ్యల్ని స్వాగతించకపోగా ఆయనను విమర్శిస్తున్నారు? స్వామి గౌడ్ గారి వ్యాఖ్యలను మేము నిజంగా స్వీకరిస్తున్నాం.
రేవంత్ రెడ్డి గారిని పొగడడం అంటే రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆయన ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నాడు, ఏ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడుతున్నాడు, ఒక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, ఆ విషయాలను అంటే రేవంత్ రెడ్డి గారి చర్యలు చూసి కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఆయనను పార్టీలకు అతీతంగా పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే రీతిలో ఈ రోజు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న స్వామి గౌడ్ గారు ఆ ఫ్రస్ట్రేషన్ కు ఒక ఊతం లాగా అక్కడ రేవంత్ రెడ్డి గారు అవుపడేసరికి ఒక కొండంత ధైర్యం వచ్చేసి ఆయన వ్యాఖ్యలకు ఇంకా పదును పెట్టినట్టుగా మనము ఇక్కడ గమనిస్తున్నామని చెప్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారిని పొగడడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో దాన్ని తక్కువ ఆయన మీద వ్యాఖ్యలు చేస్తుందని కాదు, అదే స్వామి గౌడ్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో, కోమటిరెడ్డి గారి విషయంలో గాని, సంపద్ గారి విషయంలో గాని, ఏ విధంగా కోర్టు చెప్పినా గాని, ఎలక్షన్ కమిషన్ చెప్పినా గాని, ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన మీద వాళ్ళ మీద శాశ్వత సభ్యత్వ నమోదు రద్దుకు ఏ విధంగా ప్రణాళిక రూపొందించిందో అక్కడ అనేది ఆ విషయం గురించి మాట్లాడుతున్నాము. ఆ రోజు ఆయనకు గుర్తుకు రాని ప్రజాస్వామ్యము, ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యము, అక్రమము, అన్యాయం అనేది ఈ రోజు జస్ట్ ఒక 1-1.5 ఇయర్ నుండి ఆయనకు పోస్ట్ లేకపోయేసరికి ఇవి గుర్తుకొస్తున్నాయా అనేది ఆయన వ్యక్తిత్వం మీద శంకిస్తున్నామే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గారిని పొగడడం వల్ల ఇక్కడ ఆయనను శంకించినట్టుగా కాదు. ఆయన మాటలను ఎట్లా విశ్లేషణ అంటే పరిగణలోకి తీసుకోవాలా వద్దా, విశ్వసించాలా లేదా అనేది ఒక్కటే డౌట్ ఉంది. ఆ డౌట్ లోనే మేము సందేహాన్ని వెళ్ళగక్కుతున్నాం తప్ప ఆయన చెప్పారు మొన్న ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏదైతే నేను టిఆర్ఎస్ కేసీఆర్ గారిని నేను ఇంతవరకు ఏం అడగలేదు, ఒక 1 ఇయర్ బ్యాక్ గచ్చిబౌల్ లో ఒక ఏదైతే హౌసింగ్ అవి రెగ్యులరైజ్ చేయాలనే విషయంలో వెళ్ళినా, నాకు ఎమ్మెల్సీ చైర్మన్ అయిపోయిన తర్వాత కూడా చేవేళ్ల నుండి ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు ఇవ్వలేకపోయిండ్రు అని ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈ రోజు ఆయనకు అవకాశం కోసం ఎదురు చూసి ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది తప్ప ఎంపీ రేవంత్ రెడ్డి గారిని అక్కడ పొగడాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా కనిపించలేదు. కాబట్టి ఆయన ప్రవర్తనను, ఆయన విశ్లేషణను తప్పుగా అంటున్నాం తప్ప రేవంత్ రెడ్డి గారిని పొగడడం వల్ల కాంగ్రెస్ పార్టీని పొగిడినట్టే. రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ అంటే కాంగ్రెస్ పార్టీ బలపడ్డట్టే కదా, ఆయనను ఎవరు నమ్మినా గానీ, ఎవరు పొగిడినా గానీ. రైట్, కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉందా లేకపోతే వ్యూహలోపమా అర్థం కాదు. రీసెంట్ గా ఎంఆర్ఓ నాగరాజు అవినీతి కేసు బయటికి వస్తే రెవెన్యూ వ్యవస్థలో ఎంత అవినీతి జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ సొంత నేత మీదనే ఆరోపణలు చేశారు ఒకరిద్దరు నేతలు. ఈ రోజు స్వామి గౌడ్ అలాంటి ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే రేవంత్ రెడ్డి బడుగుల వెన్నుముక అని చెప్తే టిఆర్ఎస్ పార్టీలో బడుగులకు అన్యాయం జరుగుతున్నట్లే, బడుగులకు అన్యాయం జరుగుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. సో ఆ యాంగిల్ లో టిఆర్ఎస్ టార్గెట్ చేయకుండా ఎందుకు స్వామి గౌడ్ ను శంకించడం, స్వామి గౌడ్ శీలాన్ని శంకించడం, ఇది వ్యూహలోపం కాదంటారా? అయితే ఇప్పుడు అక్కడ విమర్శన చేసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఈ విశ్లేషణ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆయన ఏ పరిస్థితులలో అక్కడ టిఆర్ఎస్ పార్టీని విమర్శించిండు అనేది చూడాలి. నేను ఇప్పుడే ఇంత ముందే చెప్పాను, ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఒక టిఆర్ఎస్ పార్టీ ఆయనకి ఏం చేయలేదు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు, గచ్చిబౌలి హౌసింగ్ విషయంలో రెగ్యులరేషన్ విషయం వెళ్తే ఆయనకి ఏం జరిగింది, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అతను ఒక ఉద్యమ నేతగా ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడిండు ఉద్యోగ సంఘాల నేతగా, తర్వాత 6 సంవత్సరాలు మండలి చైర్మన్ గా అయినప్పుడు ఏ విధంగా కిమ్మనకుండా ఒక మౌనమునిలా ఉన్నాడు, ఆయన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే కూడా ప్రశ్నించలేని విధంగా. ఆ రోజు గనక స్వామి గౌడ్ గారు ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా వాళ్ళ శాశ్వత సభ్యత్వ రద్దుకు కుట్రపూరితంగా వ్యవహరించిందో ఆ విషయంలో ఆ రోజు నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేను అని చెప్పి స్వామి గౌడ్ వాళ్ళ పార్టీ ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీ ద్వారా ఎన్నుకోబడ్డ చైర్మన్, ఆయన ఆయన అడ్డం తిరిగే పరిస్థితి ఉంటుందంటారా? ఏ పార్టీలో అయినా సరే, ఏ నేత అయినా సరే సొంత పార్టీకి అడ్డం తిరిగి నిలబడే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు స్వామి గౌడ్ గారు ఏమంటున్నారు, ఈ రోజు ఖద్దర్ పార్టీ తెల్ల బట్టలు వచ్చిన వాళ్ళు ఈ 2,500 కోట్ల కంటే 3,500 కోట్లు ఉన్న వాళ్ళకు, 10 హత్యల కంటే 15 హత్యలు చేసిన వాళ్ళకే టికెట్ ఇస్తారు అన్నప్పుడు ఆయన అందులో కూడా అన్వయించుకోవాలి కదా, నేను నిజమైన ఉద్యమ నేతను, ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలను ఏ విధంగా అన్యాయం చేయాలని ఆ రోజు ప్రశ్నించి గనక ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎదురు తిరిగేది ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన నెత్తిలో కూర్చోబెట్టుకునేది, ఎందుకంటే ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా, రాజ్యాంగ బద్ధాన్ని ఏ విధంగా గౌరవం ఇస్తున్నాడు అనే విలువలకు ఆ రోజు గౌరవం ఇచ్చేది.
ఒక అన్యాయం చేయడం కంటే అన్యాయాన్ని చూస్తూ దానికి సపోర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ నేరస్తులు అనే సిద్ధాంతానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి ఆ రోజు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఏ విధంగా కుట్రపూరితంగా టిఆర్ఎస్ వ్యవహరించిన దానికి ప్రధాన పాత్రదారునిగా కళ్ళు మూసుకొని వ్యవహరించిన స్వామి గౌడ్ గారి విషయంలో ఈ రోజు ఇంకా ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేకపోతుంది. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా మర్చిపోయే విధంగా ఈ రోజు నిజంగా ఆయన టిఆర్ఎస్ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఫ్రస్ట్రేషన్ లో ఉండి నిజంగా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని చెప్పి బహిరంగంగా ఆయన అనేక వేదికల మీద మాట్లాడి ఈ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనను అక్కున చేర్చుకుంటుంది. రైట్ రవలి గారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామి గౌడ్ ఒక ఆయుధాన్ని ఇచ్చారు, స్వామి గౌడ్ శీలాన్ని శంకించండి, స్వామి గౌడ్ గతంలో ఎలా పనిచేశారన్నది పక్క నుంచి ఒక ఆయుధాన్ని అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీలో దళితులకు అన్యాయం జరుగుతుంది, బడుగులకు అన్యాయం జరుగుతుంది అన్న ఆయుధాన్ని ఇచ్చారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే పరిస్థితిలో లేనట్లుంది, దాన్ని పక్కన పెట్టేశారు. మీరు అంటున్నారు స్వామి గౌడ్ ఆ రోజు అన్యాయం చేశారు కాబట్టి స్వామి గౌడ్ ఈ రోజు మేము నమ్మట్లేదని. మీ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు బహిరంగంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక బీజేపీ రాబోతుంది, నేను బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాబోతున్నా, కేంద్ర నాయకత్వం పైన కూడా ఆయన విమర్శలు చేశారు. అయినా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ నేత అలాంటి వ్యక్తులను స్వాగతిస్తున్నారు. ఈ రోజు సొంత పార్టీ పైన ఒక ఒక ఉద్యమకారుడు ఆరోపణ చేస్తే మాత్రం దాన్ని పెద్ద సీరియస్ ఇష్యూగా తీసుకోవట్లేదు, ఆ ఆయుధాన్ని మీరు వాడుకోవట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ టోటల్ గా వ్యూహలోపం అనుకోవాలా లేక ఇంకేటని అనుకోవాలా? ఇప్పుడు మీరు అడిగిన దాన్ని నా వ్యక్తిగతంగా నా స్వామి గౌడ్ వారి వ్యాఖ్యలను నమ్మాలా నమ్మొద్దా అనేది, ఇప్పుడు కాంగ్రెస్ కమిటీ సమావేశం పెట్టుకొని కోర్ కమిటీ సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో స్వామి గౌడ్ గారి మీద చర్చ వచ్చినప్పుడు అది మొత్తం ఏకాభిప్రాయంలో వచ్చినప్పుడు ఆయన నమ్మాలా వద్దా అనే విషయం వచ్చినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా తీసుకోవాలి. ఇది నేను వ్యక్తిగతంగా విశ్లేషణ చేస్తున్నాను. ఎక్కడ ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వేసిన వ్యాఖ్యలను నిజంగా అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి. ఇప్పటికైనా ఆయన కళ్ళ కట్టుకున్న పొరలు తొలగిపోయినందుకు నిజంగా స్వాగతించాలని మేము ఈ సందర్భంగా అంటున్నాము. అంటే మీరేదైతే క్వశ్చన్ చేశారు, అంటే మీరేదైతే మీరే కాకుండా అనేకమైన మీడియాలో గానీ మధ్యలో ఉండే వాళ్ళు గానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని పొగిడితే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని పొగడాలని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంత ఎదుగుతే అంత పార్టీ అనేది డెవలప్ అవుతుంది, దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించట్లేదు. ఈ రోజు స్వామి గౌడ్ గారికి ఆడ రేవంత్ రెడ్డి గారిని కనిపించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పొగిడారు. రేపు ఎక్స్వైజెడ్ ఎవరున్నా పొగుడతారు, రేపు ఇంకో బీజేపీ వాళ్ళు ఉన్నా పొగుడతారు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలను ఆయన అక్కడ మాట్లాడిన పరిస్థితులను బట్టి నేను విశ్లేషణ చేసి మాట్లాడుతున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆయన వ్యాఖ్యలను ఊతమిచ్చిండు అంటే అది నిజంగా జరుగుతున్న ప్రక్రియ. అక్కడ బీసీలకు గాని ఎస్సీలకు గాని ఎవరికి ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత డబ్బు ఉంటేనే టికెట్లు ఇస్తున్నారనే విషయం ప్రత్యక్షంగా టిఆర్ఎస్ పార్టీలో అర్థమవుతుంది. ఒకసారి కోట్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఇంకొకసారి కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఏ విధంగా సీట్లు మార్చి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఈ రోజు చేసిన చేయకుండా 6 సంవత్సరాల నుండి నిరంతరం టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ప్రక్రియ అదే. కాబట్టి అది ఖచ్చితంగా ఆయన చేసినది ప్రజలు అనుకుంటున్న విషయమే, కాంగ్రెస్ పార్టీలో చర్చలోకి వస్తున్న విషయమే, కొత్తగా ఆయన చెప్పింది కూడా ఏమి లేదు. కాబట్టి ఆయన నిజంగా మార్పు అనేది ఆయనకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను తీసుకుంటుంది. రైట్ అండి రవి గారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ఆయుధంగానే భావించాలి. ఎందుకంటే స్వామి గౌడ్ ఉద్యమకారులు, అలాగే మండలి మాజీ చైర్మన్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదే పార్టీలో ఉంటూ మీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను పొగడడం, అది కూడా బడుగుల వెన్నుముక అని చెప్పడంతో టిఆర్ఎస్ లో బడుగులకు అన్యాయం జరుగుతుందన్నట్టుగానే ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ అండి రవల్ గారు. నమస్తే.